ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా 20కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లిలో ప్రతి ఇంటిలో విషజ్వరం బారిన పడ్డారు. పారిశుద్ధ్య లోపం, వాతావరణ మార్పులతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వైద్య యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా జల్లెపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని, తమ ప్రభుత్వం తరఫున అన్ని రకాల గ్రామాలను బాగుపరుస్తామన్నారు. జ్వరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరఫున డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు, ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి. దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది. దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, నేను, జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం, పర్యవేక్షించాం. నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు. సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి. కానీ ఒకటైతే నిజం, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో ఈ ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా 20కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్ చెప్పండి, తిరుమలాయపాలెం మండలంలో మొత్తం ఎన్ని గ్రామాలున్నాయి, ఏ గ్రామాల్లో ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి? ఖమ్మం జిల్లాలో డెంగ్యూ అయితే కలకలం రేపుతుంది. వాతావరణ పరిస్థితుల వల్ల కూడా జ్వరాలు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలోని జల్లెపల్లి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిన్ననే 4 డెంగ్యూ కేసులు కూడా నమోదయ్యాయి. అంతకుముందు విష జ్వరాలతో చాలా మంది హాస్పిటల్ బారిన పడిన పరిస్థితి అయితే ఉంది. అదే 100 మందికి పై కూడా ఇంకా జ్వర పీడితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా గత 4 రోజులుగా ఆ ప్రాంతంలోకి వెళ్లి చూసి వస్తున్నారు తప్ప క్యాంపులు పెట్టలేదు. ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జ్వర బాధితులు ఇళ్లకి వెళ్లి పరామర్శించడం జరిగింది. గ్రామంలో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి రోగులకు కావాల్సిన వైద్యం అందించాలని ఇప్పటికే మంత్రి కూడా తెలిపాడు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 20కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. పారిశుద్ధ్య లోపం, వాతావరణ మార్పులతో గ్రామాల్లో ఎక్కువగా విషజ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, పాలేరు కావచ్చు, మిగతా చిన్న చిన్న విలేజ్ల్లో కూడా చాలా వరకు కూడా జ్వరాల బారిన పడి అందరూ కూడా హాస్పిటల్ బారిన పడుతున్న పరిస్థితి. అయితే వైద్య శాఖ సిబ్బంది ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడం వల్ల కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి అని ఆరోపణలు కూడా వెల్లవిస్తున్నాయి. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని ఇప్పటికే ప్రజలు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నటువంటి పాలేరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి తిరుమల పారేపండలో దాదాపు 6-7 గ్రామాల్లో ఇప్పటికే విష జ్వరాలు చాలా మంది కూడా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా ఆయా ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు, సమీక్ష కూడా నిర్వహించారు. గ్రామాల్లో సహజంగానే జ్వరాలు వస్తాయి తప్ప ఈసారి డెంగ్యూ ప్రభావం ఎక్కువ ఉన్న దృష్ట్యా దాని నివారణ చర్యలు కూడా చేపట్టినట్టుగా మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో గ్రామాలను పట్టించుకోలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో ఎక్కువగా ఆ గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కనపడుతుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు కొరత ఉంది, దీన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అయితే చెప్పారు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి, వాతావరణ మార్పులతో డెంగ్యూ కూడా ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరోగ్య శాఖకు కూడా సంబంధించి అధికారులకు మంత్రి పొంగులేటి కూడా ఇప్పటికే సూచనలు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్ రైట్ రవికిరణ్.